நமோ வெங்கடேஷ். ஸ்ரீ குருப்யோ நம. சதாகமைக விஜ்ஞேயம் அக்ஷராட்சரம் நாராயணம் சதா வந்தே நிர்தோஷாசேஷ சத்குணம். சமாஸ்ரயேத் குரும் பக்த்யா மகாவிஸ்வாசபூர்வகம் நிக்ஷிபேத் சர்வபாராம்ச குரோ ஸ்ரீ பாத பங்கஜே. அனந்தாவை வேதாஹ அன்னார். வேதములు ఎన్ని అంటే అనంతములు. ఇప్పుడు మనం లెక్క పెడుతున్నాం నాలుగు వేదాలని. అనంతమైన వేద సాగరం, ఆ వేద సాగరంలోని నాలుగు బిందువులు మాత్రమే, ఆ నాలుగు బిందువులే ఋగ్వేద యజుర్వేద సామ అథర్వంగా మనం చెప్పుకుంటున్నాం. అయితే ఉండేది ఇప్పుడు ఏదైతే వేద గ్రంథాలు నాలుగు వేదాలని ప్రిస్క్రైబ్డ్ ఉన్నదో అంత మాత్రమే వేదములు కాదు, వేద సముద్రములోని నాలుగు చిన్న భాగాలు బిందువులు మాత్రమే. అలాంటి అనంత వేదములు పూర్వ అతి ప్రాచీన కాలంలో ఒకే ఒక విధంగా ఏకో వేద కృతే క్యాసి త్రేతాయాం స త్రిదాభవతం. కృతయుగంలో అఖండంగా ఒకే భాగంగా ఉండేదంత వంత కూడా, అదే త్రేతాయుగం మూడు బాగా మారింది. సయేవ పంచదా జాత ద్వాపరం ప్రాప్య వైయుగం. ద్వాపరయుగం వచ్చేటప్పటికి ఐదు భాగాలుగా, నాలుగు మరియు ఐదవది వచ్చేసి పంచమవేదమని భారత ఇతిహాస పురాణం. కలియుగంలో దాదాపు ద్వాపర యొక్క చివరి భాగంలో అవంతా కూడా అపపాఠార్థముల చేత ఆ వేదములంతా కూడా స్వరములు వర్ణములు వ్యత్యాసమైపోయి వేదములంతా కూడా శిథిలమైతూ ఉండగా, ఆ వేదములను సరిగా ఉద్ధరించడానికే ఆ వేద పురుషుడే, ఆ భగవంతుడే వేదవ్యాస మహర్షి రూపంగా ఆవిర్భవించాడు. దానికి కారణము గౌతమ మహర్షి యొక్క శాపం అని చెప్పేసి, గౌతమస్య ఋషేశాపాత్ జ్ఞానే త్వజ్ఞానతాంగతే సంకీర్ణ బుద్ధయో దేవాః బ్రహ్మరుద్ర పురస్సరాః శరణ్యం శరణం జగ్మహు నారాయణ మనామయమని బ్రహ్మరుద్రాది దేవతలందరూ ఆ గౌతమ ఋషి యొక్క శాపముచే ప్రతి ఒక్కరూ జ్ఞానరహితులై వేదార్థ జ్ఞానము లేకుండా బాధపడుతూ వేద పాఠములే జరగక ఉన్నప్పుడు దేవతల ప్రార్థన చేత సాక్షాత్ వేద పురుషుడైన నారాయణుడే అవతీర్ణో మహాయోగి సత్యవత్యాం పరాశరాత్ అని సత్యవతీ పరాశర నిమిత్తంగా చేసుకుని వేదవ్యాస రూపంగా అవతరించి ఆ అఖండమైన వేదములంతా కూడా అపపాఠములతో తిరోహితమైనటువంటి దాన్ని అంతా కూడా సరిగా దాన్ని సంస్కరించి దాన్ని ఈ కలియుగంలో ఉండే మనుష్యుల కొరకు ఏ భాగము ఎంత భాగం ఉంటే వారి యొక్క వారు గ్రహణ శక్తి ఉంటుందో వారి యొక్క బుద్ధి స్థితమవుతుందో తెలుసుకొని అంత భాగాలు మాత్రమే ఇప్పుడు మనకు వారు అనుగ్రహించి ఇచ్చారు వ్యాస భగవంతాన్ని. ఋగ్వేద యజుర్వేద సామ అథర్వణ అని చెప్పేసి అది అనేక విభాగములుగా విభజించారు. కొన్ని భాగములు మాత్రం ఇప్పుడు మిగిలింది. దాన్ని మన తిరుమల తిరుపతి దేవస్థానం సంరక్షిస్తూ ఉన్నది. ఈ బ్రహ్మోత్సవ సుసందర్భంగా చతుర్వేద పారాయణంలో అంగంగా ఋగ్వేద పండితులు ఇప్పుడు పారాయణాన్ని మొదలు పెడతారు. పితున్నును పితుం పితున్ను నుస్తోషం స్తోషన్నును స్తోషం స్తోషం మహోమహ స్తోషం స్తోషం మహ మహో ధర్మాణం ధర్మాణం మహోమహో ధర్మాణం ధర్మాణంతవీషీం తవీషీం ధర్మాణం ధర్మాణంతవీషీం తవీషీమితి తవీషీం యస్య త్రితస్త్రితో యస్య యస్య త్రితః త్రితో వివిత్రితస్త్రితో వి వ్యోజసౌ జాసా వివ్యోజసా ఓజసా వృత్రం వృత్రమోజసౌ జాసా వృత్రం వృత్రం విపర్వం విపర్వం వృత్రం వృత్రం విపర్వం విపర్వమర్దయాద్ అర్దయద్ విపర్వం విపర్వమర్దయాద్ విపర్వమిది విపర్వం అర్ధయదిత్యర్ధయాత్ స్వాదోపితోపితో స్వాదో స్వాదోపితో స్వాదో ఇది స్వాదో పితో మధో మధోపితోపితో మధో పితో ఇది పితో మధోపితోపితో మధో మధోపితో మధో ఇది మధో పితో వయం వయం పితో పితో వయం పితో ఇది పితో వయం త్వా వయం వయం త్వా బవృమహే బవృమహే త్వా బవృమహే
బభ్రుమః ఇతి బభ్రుమహే అస్మాకమవితావితాస్మాకమస్మాకమవితావితాభావభావవితావితాభావభవేతి భవ ఉపానో న ఉపోపానః నః పితో పితో నో నః పితో పితవాచార చరా పితో పితవాచార పితో ఇది పితో ఆచార చర శివ శివశ్చార చర శివ శివ శివాభిః శివాభిః శివ శివ శివాభిః శివాభిరూతిభిరూతిభిః శివాభిః శివాభిరూతిభిః ఊతిభిరిత్యూతిభిః మయోభురద్విషేణ్యోద్విషేణ్యో మయోభుర్మయోభురద్విషేణ్యః మయోభురితి మయః భూః అద్విషేణ్యః సఖా సఖాద్విషేణ్యోద్విషేణ్యః సఖా సఖా సుషేవః సుషేవః సఖా సఖా సుషేవాః సుషేవో అద్వాయా అద్వాయా సుషేవః సుషేవో అద్వాయా సుషేవ ఇతి సుషేవాః అద్వాయా ఇత్యద్వాయాః తవత్యేత్యేతవతవత్యే త్యే పితో పితోత్యేత్యే పితో పితోరసారసాః పితో పితోరసాః పితో ఇది పితో రసారజాంసి రజాంసి రసారసారజాంసి రజాంస్యన్మధురజాంసి రజాంస్యను అనువిష్ఠితా విస్థితా అన్వనువిష్ఠితాః విస్థితా ఇది విష్ఠితాః శ్రిత్యేపిస్తవ తవ స్వాదిష్ట స్వాదిష్ట తవ తవ స్వాదిష్ట స్వాదిష్టతే తే స్వాదిష్ట స్వాదిష్టతే తే పితో పితో తే తే పితో పితో ఇది పితో ప్రస్వాత్మానః స్వాత్మానః ప్రప్రస్వాత్మానః స్వాత్మానో రసానాం రసానాం స్వాత్మానః స్వాత్మానో రసానాం రసానాం తు విగ్రీవా ఇవ తు విగ్రీవా ఇవ రసానాం రసానాం తు విగ్రీవా ఇవ తు విగ్రీవా ఇవేరత ఈరతే తు విగ్రీవా ఇవ తు విగ్రీవా ఇవేరతే తు విగ్రీవా ఇవేది తు విగ్రీవా ఇవ ఈరత ఇది ఈరతే వేపీతో ఓం. ఇంతవరకు ఋగ్వేద భాగంలో అన్న సూక్తం అనే ఒక సూక్తాన్ని గురించి చాలా చక్కగా ఆ సూక్తం చెప్పారు, వాళ్ళు పారాయణం చేశారు. ఆ సూక్తంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు దాగి ఉన్నది. అన్నం అనేటట్టు మనకు అందరికీ తెలిసింది, అతీతి అన్నం, తినబడే వస్తువులు ఏదైతే ఉన్నదో అవంతా కూడా అన్నం అని మనం పిలుస్తుంటాం. ముఖ్యంగా ఇక్కడ అన్న సూక్తములో అన్నం యొక్క ఆ వైశిష్టాన్ని గురించి దేవతలు బాగా ప్రార్థించారు. వృత్రం విపర్వమర్థయత అని చెప్పేసి వచ్చిందాన్ని. వృత్రాసురుణ్ణి దేవేంద్రుడు సంహరించాడు కదా, ఆ సంహరించడానికి శక్తి ఎక్కడిది? వజ్రాయుధం వేశాడు, వజ్రాయుధంతో సంహరించాడు, ఇంతే చెప్తాం. వజ్రాయుధం కాదు, ఏ ఆయుధం కాదు, ఏం కాదు. ఆ అన్నం ఏదైతే ఉన్నదో ఆ అన్నంలో ఉండే శక్తి వల్ల అతడు ఇంద్రుడు వృత్రాసుని చంపాడు. అయితే వేదములకు ముందే చెప్పినట్టుగా కేవలం పైచూపుకు కనిపించే అర్థం మాత్రమే కాదు, అది సాధారణ అర్థమైతే ప్రతి వేద మంత్రానికి అంతరార్థము లోపలినటువంటి ఆధ్యాత్మిక అర్థం వేరే. అన్నం ననింద్య తద్వ్రతమని ఉపనిషత్లో, అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాద్యేవ కల్ విమాని భూతాని జాయంతి అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంత్యభిషం విశంతి ఇది తద్విజిజ్ఞాస తద్బ్రహ్మ అని చెప్పేసి ఉపనిషత్ చెప్తుంది. అన్న నామకుడైన పరబ్రహ్మ, ఆ ఏ అయితే అన్నమును మనం తింటూ ఉంటామో అన్నానికి నియామకుడై మనకు అన్నం తిన్న తర్వాత ఆ అన్నంచే ఒక పుష్టిని శక్తిని కలిగించే ఆ పరబ్రహ్మ వేద పురుషుడు ఇంద్రునిలో చేరి అతడే వృత్రాసుని సంహరింపజేసి జగత్తుకు విశ్వానికి కళ్యాణం చేయించాడు అనే ఒక
అర్థము ఈ సూక్తంలో చాలా చక్కగా చెప్పబడినది. తర్వాత యజుర్వేదంలో శుక్ల యజుర్వేదము కాణ్వ శాఖం వారు ఇప్పుడు తమ యొక్క పారాయణ భాగాన్ని చేయవలసిందిగా కోరుతున్నారు. సూర్యస్య రశ్మిషు సర్పేభ్యో నమో నమః నమ ఇతి నమః. శుక్ల యజుర్వేదము కాణ్వ శాఖ వారు సర్పదేవతలకు సంబంధించినటువంటి మంత్రభాగాన్ని ఇప్పుడు పారాయణం చేశారు. సర్పములు అనేటప్పటికీ సాధారణంగా ఏదో పుట్టల్లో పాములు తిరుగుతూ ఉంటుంది. సర్ప జాతిలో చాలా సర్పాలు ఉత్తమ దేవతలు ఉన్నారు. దాన్ని కశ్యప మహర్షికి అనేక మంది భార్యల్లో కద్రువ ఒకటి. ఆ కద్రువకు కలిగిన సంతానమంతా కూడా సర్పములే. అందులో జగత్తుకు మంచిది కలిగించే మంచివాళ్ళు ఉన్నారు, కొన్ని క్రూర సర్పాలు ఉన్నది లేదని కాదు. అది వదిలేస్తే ఎన్నో జగత్తుకు విశ్వానికి మంచిది చేసే సర్పదేవతలు కూడా ఆ సంతానంలో ఉన్నారు. వారు ఎక్కడుంటారు అన్నట్టయితే ఒకచోట కాదట, వారు ద్యులోకము పైలోకములో ద్యులోకమని ఉంటుంది. అలాగే సూర్యరశ్మి జలమునందు గొప్ప గొప్ప జలాశయాల్లో ఆ సర్పాలు ఉంటుంది, సూర్యరశ్మి యందు ఉంటుంది, ద్యులోకములో ఉంటుంది, పాతాళ లోకంలో ఉంటుంది. ఇలాగా అన్ని లోకాల్లో ఉన్నటువంటి ఆ సర్పజాతికి చెందిన అందులో జగత్తుకు విశ్వానికి ప్రాణకోటికి ఉపకారం చేసే సర్పాలు, ఏ సర్పాలను ఆరాధిస్తే మన యొక్క కుటుంబము వంశము అభివృద్ధి అయి ఆ వంశంలో అందరూ బాగా ఉంటారో అలాంటి సర్పదేవతలను స్తుతించే భాగాన్ని ఇందాక వారు పారాయణం గావించారు. తర్వాత కృష్ణ యజుర్వేదంలో తైత్తిరీయ శాఖ వారు ఇప్పుడు తమ యొక్క పారాయణ భాగాన్ని చేయవలసిందిగా కోరుతున్నారు. అన్వహమాసా అన్విద్వనాన్యన్వోషధీరను పర్వతాసః అన్వింద్రగోరోదసీ వావశానే అన్వాపో అజిహత జాయమానం
అనువేదాయి మహ ఇంద్రియాయ సత్రాతే విశ్వమనువృత్రహత్యే అనుక్షత్రమనుసహాయ జత్రేంద్రదేవేభిరనుదేనుషహ్యే ఇంద్రాణీ మాసు నారిషు సుపత్నీ మహమశ్రవం నహ్యస్యా అపరంజన జనసామరతే పతిః నాహమింద్రాణి రారణ సఖ్యర్వృషాకపేరుతే యస్యేనమప్యగుంహవే ప్రియం దేవేషు గచ్చతి యో జాత ఏవ ప్రథమో మనస్వాన్ దేవో దేవాన్ కృతునా పర్యభూషత్ యస్య శుష్మాద్రోదసీ అభ్యసేతాన్ బ్రహ్మణస్య మన్హాసజనాస ఇంద్రః ఆతే మహ ఇంద్రోత్యుగ్రసమన్యగో యత్సమరంత సేనాః పతాతి దిద్యున్నర్యస్య బాహువోర్మాతే మనో విశ్వద్రియగ్విచారీత్ మానో మర్ధీరాభరా దద్ధిదన్న ప్రదాశుషేనాత మే భూరియతే నవ్యే దేష్ణే శస్తే అస్మింత ఉత్థే ప్రబ్రవామ భయమింద్ర స్తువంతః ఆతో పరమాగిరే తత్పరిష్ఠా ద్విద్మాహిత్వా వసుపతిం వసూనాం ఇంద్రయత్తే మాహి నందత్రమస్త్యస్మభ్యం తద్ధర్యశ్వ ప్రయంధి ప్రదాతారం భవామహ ఇంద్రమాహవిషాభయం ఉభాహి హస్తా వసునా ప్రణస్వా ప్రయచ్ఛ దక్షిణా దోత సవ్యాత్ ప్రదాతా వజ్రీ వృషభస్తు రాశాక్షుష్మీ రాజా వృత్రః సోమపావా అస్మిన్ యజ్ఞే బలిష్యా నిషద్యాథా భవైరమానా జషయ్యోః ఇంద్రః సుత్రామా స్వభాగుం అవోభిస్మరణీకో భవతు విశ్వవేదాః పాఠతాం ద్వేషో అభయం కృణోతు సువీర్యస్య పతయస్యామ తస్య భయకుం సుమతౌ యజ్ఞియస్యాపి భద్రే సౌ మనసే స్యామ సుత్రామా స్వభాగుం ఇంద్రో అస్మే ఆరాచిద్వేష సను తర్యుయోతు రేహతీర్న సధమాద ఇంద్రే సంతు వివాజాః క్షుభంతో యాభిర్మదేమ ప్రోష్పస్మై పురోరథమింద్రాయ శూషమర్చత అభీతే ద్విజులోపకృత్సంగే సమత్సు వృత్రః అస్మాకం బోధిచోదితాన భందామన్యదేశాం జ్యాకాహిహన్వసు ఓం. కృష్ణ యజుర్వేదం తైత్తిరీయ శాఖ వారు చెప్పిన సూక్తము, ప్రతి మానవులు తమ యొక్క విహిత ధర్మానుష్ఠానం చేత వారి యొక్క పురోగతి బాగుంటుందని, ఎవరైతే మంచి పనులు చేస్తారో వారు అభివృద్ధి అవుతారు. దేవతా ప్రార్థన, దేవతల ఉపాసన, అందులో సూర్య సరస్వతి సూర్య విష్ణు దేవతలను ఉద్దేశించి ఆరాధిస్తే సరస్వతి ఉపాసన వల్ల విద్య, సూర్యుని ఉపాసన చేత ఆరోగ్యం, ఆరోగ్యం భాస్కరాజిత్యేతని, మహావిష్ణు అన్ని సకలము అన్నిటినీ చేకూరుస్తాడు, సుఖశాంతులతో వాడు ఉంటారని చెప్పేసి మొత్తానికి తాత్పర్యము చాతుర్వర్ణముల వారు తమ తమ విహిత ధర్మాలను మరవకుండా వదలకుండా దాన్ని ఆచరించి అందరూ సుఖశాంతులతో బాగా ఉండండి అని చెప్పేసి ఆ వేదమును చెప్తున్నది. తర్వాత మైత్రాయణి కృష్ణ యజుర్వేదం మైత్రాయణి శాఖ వారు తమ యొక్క పారాయణ భాగాన్ని వారు చేయాలని కోరుతున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరే ఓం. ఓం వ్రతం వదిష్యామి, సత్యం వదిష్యామి, బ్రహ్మ వదిష్యామి, తన్మామవతు తద్వక్తారమవతు అవతు మామ అవతు వక్తారం వాంగ్ మే మనసి ప్రతిష్ఠిత
मनो मे वाचि प्रतिष्ठितम् आविरायर्मयेः वेदस्य वाणीस्था उपतिष्ठन्तु ॐ श्रीमहासरस्वत्यै नमः ॐ क्रमध्वमग्निनाकमोक्षगं हस्ते सुबिभ्रतः दिवपृष्ठर्गस्वर्गत्वा मिश्रा देवेभिरात्वम् प्राचीमनो अग्ने प्रेः प्रथमो देवायतान्चक्षुर्देवानामुतमर्त्याणाम् यक्षमाणा भृगुभिः सह स्वर्यन्तु गजमाणा स्वस्ति पृथिव्या अहमुदन्तरिक्षमारोहमन्तरिक्ष दिवमारोहम् दिवो नागस्य पृष्ठा स्वाहम् स्वर्यन्तो नापेक्षन्ताद्यारोहन्ति रोदसे यज्ञैय विश्वतो धारगं सुविद्वागं सोविते निरे नक्तो जसाग्ने सहस्राक्षा सुपर्णोऽसि करत्मान् पृष्ठे पृथिव्यासीदा भासान्तरिक्षमापृणज्योतिषादिवमुत्तभानते च सा दिशा उद्रुगुम्हा आजुह्वाणः सुप्रतीकः पुरस्तादग्ने स्वयो निमासीदसाध्या अस्मिन् सधस्थे अद्युत्तरस्मिन् विश्वे देवाय चमानसीदतागुं सवितुर्वरे यस्य चित्रामाहं वृणे सुमतिं विश्वजन्याम् यामस्य कण्वो अदुहत्प्रपीनागुं सहस्रधाराम् पयसमहीङ्गाम् विधेमते परमे जन्मन्नग्ने विधेमस्तो मैरवरे सधस्थे यस्माद्योनेरुदारिथाय जातम् प्रत्वे समिद्धे जुहुरे हवेगुंसि प्रेद्धो अग्ने दीदिः पुराणो जस्रया सुम्यायविष्ठा तागुं शश्वन्ता उपयन्ति वाजाः अग्ने तमद्य सप्तते अग्ने चित्यञ्जुहोमि मनसा यथा देवा इहागमन् वेदिहोत्रार्ता वृधः समुद्रस्य वा वगुणस्य पद्मञ्जुहोमि विश्वकर्मणे विश्वादाभ्यगम् हवेः ॐ దేవతలకు మనము ఏదైతే మనము ఆహుతి పూజాద్రవ్యములు అందిస్తామో దానికే తృప్తులవుతారు. ఇంతక చేసిన పారాయణ అంశము భూలోకంలో ఉన్నటువంటి వేదార్థ విజ్ఞానులు, ధార్మిక ప్రముఖులు, చక్కటి
మంచి ప్రదేశములో మంచి సమయములో మంచి మనస్సుతో ఇచ్చినటువంటి హవిర్ద్రవ్యాలు యజ్ఞయాగముల ద్వారా ఇచ్చే ద్రవ్యములు స్వర్గస్థ దేవతలు దాన్ని గ్రహించి మనమిచ్చిన ఎంత శ్రద్ధచే భక్తిచే ఇస్తామో అంత ఆనందంగా వారు దాన్ని గ్రహించి తత్ఫలితంగా వారికి వారు అనుగ్రహిస్తూ చేసిన వారు చేయించిన అనుమోదించిన అందరికీ కూడా తత్ఫలితాన్ని ఇవ్వడానికి ఆ దేవతలు ఏకమనస్కులై అనుగ్రహిస్తారట. అలాంటి యాగములు చాలా ఉన్నది అని చెప్తూ తర్వాత సామవేదము కౌతుమ శాఖ వారు ఇప్పుడు తమ యొక్క పారాయణ భాగాన్ని కొనసాగించవలసిందని కోరుతున్నా. ఓం అగ్నాయాహి వీతయే గ్రణానో హవ్యదాదయే నిహోతా సత్సి వర్హిషి. ఓం అయం పూషా రైర్భగా సోమః పునాణోర్హతాయ పాది స్థిరైరంగే సుష్టు వాందస్థానోభిర్వ్యాశేమహి దేవహి దయ్యదాయో స్వస్తి నైంద్రో వృద్ధశ్రవా స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్షో అరిష్టణేమి స్వస్తి నో బృహస్పతిర్ధాతు. ఓం స్వస్తి నో బృహస్పతిర్ధాతు. గౌతమ ఋషి యొక్క శాప ప్రభావముచే ఉత్సన్నములైన అపపాట స్వరాక్షర వర్ణములంత లోపమై వేదములు లుప్తమైనప్పుడు భగవాన్ నారాయణుడే సత్యవత్యాం పరాశరాత్ ఉత్సన్నాన్ భగవాన్ వేదాన్ ఉజ్జహార హరిస్వయం అని తానొచ్చి ఆ వేదరాశిని అపారమైన వేదరాశిని చూస్తూ సజ్జనులపైన అనుగ్రహ బుద్ధిచే అనుగ్రహోన్ముఖులై ఇక ఈ లోకము ఈ మానవ లోకము దేవతలందరూ సుఖంగా ఉండాలంటే వేదములను రక్షించాలా వేదములను ఉద్ధరించాలా అని చెప్పేసి దాన్ని ఈ మానవుల యొక్క అల్పాయుషు అల్పమతిని గ్రహించి కలియుగములో ఉండేవారి బుద్ధిని అనుసరించి వేద భాగాన్ని చేసిచ్చారు. చక్రే వేదతరో శాఖాం దృష్ట్వా పుంసోల్ప మేధస్తామన్ ఆ వేదములను శాఖోపశాఖలుగా విభజించారు. ఇప్పటి మానవుల యొక్క బుద్ధిని వారి యొక్క ఆయుష్యును అనుసరించి చేశారు. వేదములు అనేక భాగములుగా విభజించి ఇచ్చారు. ఋగ్వేదము 24 భాగాలు, యజుర్వేదము 101 భాగము, సామవేదము 1000 భాగములుగా, అథర్వణ వేదం 12 భాగాలుగా విభజించి ఇచ్చారు. కొన్ని శాఖలు మాత్రమే మనకిప్పుడు మిగిలింది. తర్వాత ఇప్పుడు సామవేదములో జైమిని శాఖ వారు తమ యొక్క పారాయణ భాగాన్ని కొనసాగిస్తారు. శ్రీమదే జైమిన్యాచార్యాయ నమః. శ్రీ తలవకార గురవే నమః. అస్మద్గురుభ్యో నమః. హరిః ఓం. కణ్వ గౌతమయో వృతే ద్వే హాబు 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 ధర్మో 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 ధరుణం ధరుణం
ब्रह्मा बो ब्रह्मा बो ब्रह्मा बो पीवा सोमामिन्द्रमान् दधत्वा यन् देशुषावहर्या स्वाद्री धरोनम ब्रह्मा बो ब्रह्मा बो ब्रह्मा हा उवा धरोनम ब्रह्मा बो ब्रह्मा बो ब्रह्मा बो इन्द्र नरोने मरिता हवन्ताये यत्पार्या यो न जन्ता शोरोन्द्रशाता श्रवसश्च कामाये आ गोमता युवराजे भजा त्वन्नः धरोनम ब्रह्मा बो ब्रह्मा बो ब्रह्मा వ్యాస మహర్షుల వారు వేదములను మానవుల యొక్క బుద్ధిశక్తిని అనుసరించి కొన్ని భాగాలు చేశామని చెప్పుకున్నాం. ఋగ్వేదం 24, యజుర్వేదము 101 భాగము, సామవేదం వచ్చేసి 1000 భాగాలు, అథర్వవేదం 12 భాగాలు. అయితే మన దురదృష్టవశాత్తుగా చాలా భాగములంతా లోపమైపోయింది. కారణము, దీన్ని సరిగా అర్థం చేసుకొని వేదాన్ని నిలబెట్టేవాళ్ళు లేరు కాబట్టి లుప్తమైపోయింది. కలియుగ ప్రభావం ఒకటి, దీంట్లో ఋగ్వేదంలో ఉపలబ్ధ శాఖలు ఉంటాయి. 24 శాఖల్లో ఇప్పుడు మనకు శాఖల శాఖము మాత్రం లభిస్తుంది. ఇందులో 8 అష్టకాలు. మరొక రీతిగా దీన్ని చెప్పాలన్నట్టయితే దశ మండలములు. ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క ఋషి, అతని వంశము, ఆ శిష్యులు కనిపెట్టిన మంత్రాలంతా ఉన్నది. యజుర్వేదములో మాత్రము కాణ్వ శాఖ, మాధ్యంధిన శాఖ, వీధి మాత్రం మిగిలింది. అది దక్షిణ భారతదేశంలో కాణ్వ శాఖ ఉంది, ఉత్తర భారతదేశంలో మాధ్యంధిన శాఖలు మాత్రం మిగిలింది. సామవేదంలో కౌతుమ, జైమిని, రాణాయన శాఖ అని చెప్పేసి మూడు మాత్రమే ఇప్పుడు మిగిలి ఉంది. ఇక అథర్వవేదంలో శౌనక, పిప్పలాద శాఖ అని చెప్పేసి, ప్రతి వేదము కూడా ప్రధానంగా సర్వోత్తముడైన జగన్ నియామకుడైన జగదంతర్యామైన విశ్వవ్యాపి అయినటువంటి ఆ భగవంతుని గురించే చెబుతూ
అంతే కాకుండా లౌకికంగా లౌకిక ఉపభోగాలు, శత్రునాశన మంత్రాలు, రోగ శమనము, సామాజిక సమస్య పరిహారము, భూతప్రేష విషబాధల నివారణము, ఔషధ విజ్ఞానము, ఇవంతా కూడా అథర్వేదం చెప్తున్నది. మొత్తానికి ఇన్ని వేదములు ఇన్ని శాఖలుంటే ఒక్కొక్కటి లుప్తమైపోతూ ఉండగా ఇంకా అక్కడక్కడ పీఠాధిపతులు ఎందరో కొందరు దాన్ని తమ శిష్యుల ద్వారా నిలబెడుతూ ప్రధానంగా ఈరోజు ఇంత భాగమైన వేదములు వేద పండితులు ఉన్నారన్నట్టయితే అది మన తిరుమల తిరుపతి దేవస్థానం చేసే ఒక విశేషమైనటువంటి మహోన్నతమైనటువంటి కృషి. ఇచ్చటి అధికారులు కొన్ని కోట్ల రూపాయలైనా పర్వాలేదు వేదము నిలబెట్టాలా, ఎందుకన్నట్టయితే ప్రాచీన వస్తువు ఒక పూర్వ అపురూప వస్తువు ఉన్నట్టయితే మ్యూజియంలో పెడతారు, మళ్ళీ అది దొరకదని. అది అతి ప్రాచీన కాలం వచ్చింది, దాని విలువ ఎంతనే కాదు లెక్క కాదు, అది చాలా ప్రాచీనమని. ఒక వస్తువునే ఒక మ్యూజియంలో ఎంతో కాలం మనం దాన్ని దాచిపెడుతున్నట్టయితే మానవ జాతికి ఉపయుక్తమైనటువంటి వేదములు ఇది, అలాంటి వేదములు ప్రిజర్వ్ చేయాలా దాన్ని రక్షించాలన్నట్టయితే మన తిరుపతి సంస్థనే రక్షిస్తూ వేద పండితులను పోషిస్తూ ఇంత చక్కగా చేస్తున్నాను. అలాంటి వేద భాగ పారాయణాన్ని మనం ఇప్పుడు బ్రహ్మోత్సవ సందర్భంగా చేస్తూ ఉన్నాం. అథర్వణ వేద దానికి సంబంధించినటువంటి పండితులు ఇప్పుడు తమ యొక్క పారాయణ భాగాన్ని కొనసాగించాలని కోరుతున్నాం. శ్రుతి స్మృతి నదీ పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణు భక్తి మహాఫేనం వందేహం శౌనకార్ణవం శన్నో దేవీరభిష్టాయ ఆపో భవంతు పీతయే శ్రీయోరభిశ్రావంతు నః అథర్వ వేద పురుషాయ నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. పూర్వాపరం చారతో మాయైతౌ శిశో క్రీడంతౌ పరియాతోర్ణవం విశ్వాన్యో భువానా విచష్టా ఋతూరణ్యో విదధజ్జాయ సేనవః నవో నవో భవసి జాయమానోన్హాంకేతురుషసామేష్యగ్రం భాగం దేవేభ్యో విదాధాస్యాయన్ ప్రచంద్రమస్తిరసే దీర్ఘమాయుః సోమస్యాంశోయుధాం పదేనో నో నామ వాసీ అనో నందర్శమాకృతి ప్రజయా చ ధనేన చ దర్శోసి దర్శతోసి సమగ్రోసి సమంతః సమగ్ర సమంతో భూయాసంగోభిరశ్వైః ప్రజయా పశుభిర్గృహైర్ధనేన ేష్ట్యం వయన్ విష్మస్తస్య త్వం ప్రాణేనాప్యాయస్వ ఆభయం వ్యాశిషీమహి గోభిరశ్వైః ప్రజయా పశుభిర్గృహైర్ధనేన యన్ దేవా అంశుమాప్యాయయంతి యమక్షీతమక్షీతా భక్షయంతి తేనాస్మానింద్రో వరుణో బృహస్పతిరాప్యాయయంతు భువానస్య గోపాః. ఓం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. అథర్వణ వేద పారాయణములు ఈనాడు వారు సూర్యచంద్రుల యొక్క చలనము వారి అనుగ్రహం. సూర్యుడు చంద్రుడు మంచి విషయాన్ని ఎన్నుకున్నారు. ఈరోజు సూర్యప్రభ చంద్రప్రభ వాహనం కాబట్టి ఇచ్చట సూర్యుడు మానవాళికి చేసేదేమి, చంద్రుడు ఏం చేస్తున్నాడు? సూర్యుడు తన యొక్క కిరణముల ద్వారా ఉష్ణాన్ని కలిగించి పాచక శక్తిని, సూర్యుడు ఉదయిస్తున్నాడు సూర్యకిరణములు ఉంది కాబట్టి మనం తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది, మనం వేసిన విత్తనములు ధాన్య రూపంగా తిరిగి మళ్ళా సస్యభాగంగా రావాలన్నట్టయితే కూడా సూర్యుని యొక్క శక్తి ఉన్నది. మొత్తానికి జగత్తుకు కాంతినిస్తూ అంధకారాన్ని వినాశపరుస్తున్నాం.
చంద్రుడు తన యొక్క శీతల కిరణం చేత అందరికీ ఆహ్లాదాన్ని పంచిపెడుతున్నాడు. అంతేకాదు సూర్య చంద్రుల యొక్క ఉపయోగము చాలా ఉన్నది. సూర్యుడి నుంచి మనం నేర్చుకోవలసిన గుణపాఠం ఏమిటంటే సూర్యుడు తన యొక్క కిరణముల ద్వారా భూలోకంలో ఉండే జలాశయంలో నీటినంతా గ్రహిస్తాడు. ఆ నీరు తీసుకుంటాడు. అయ్యో అంత తీసుకెళ్ళిపోయాడంటే దాన్ని మళ్ళా మేఘముల ద్వారా వర్ష రూపంగా భూమికి ఇస్తాడు. మనం కూడా ధనాన్ని సంపాదిస్తాము, రెండు చేతులతో సంపాదించినా దాన్ని మంచి పనికి ఉపయోగించు, ప్రజలకు మంచిదయ్యేటట్టుగా ఉపయోగించండి. సూర్యుడు ఎలా చేశాడో అలా చేయండి. చంద్రుడు తన యొక్క శుక్లపక్షంలో పెరుగుతాడు, కృష్ణపక్షంలో క్షీణుడవుతాడు అంటాడు. చంద్రునికి కాదు, చంద్ర మండలానికి మాత్రమే. చంద్రుడు అలాగే ఉంటాడు, చంద్రుని పైన ఉండే మండలం మాత్రం. అలాగే మనుష్యులు కూడా ఒకసారి పుడతారు, ఒకసారి చనిపోతారు, క్షీణిస్తారు. అంటే మనుష్యులు కాదు, జీవులు కాదు. ఆ జీవుడు అనేవాడు శాశ్వతంగా ఉంటాడు, అతనికి వచ్చిన దేహం మాత్రమే వెళ్ళిపోతుంది, మళ్ళీ తిరిగి వస్తుంది అనేది దీని ద్వారా గ్రహించాలని చెప్పేసి వేదములు ఈ విధంగా సందేశం ఇస్తూ ఉన్నది. వేదాక్షరాణి యావంతి పఠితాని ద్విజాతిభి తావంతి హరినామాని కీర్తితాని నశంశయః శ్రీకృష్ణార్పణమస్తు.